మరి సెలక్షన్ కోసం విద్యార్థి విద్యార్థి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులందరూ కూడా పేరు మీద మరి ఎన్టీఆర్ చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఆ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఏదైతే కావాలో విద్య నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలంటే ఆ ఖర్చు అంతా కూడా వాళ్ళు ఎంతో మరి సహాయంగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా అనేక రకాల ట్రైనింగ్స్ ఇప్పించి ఆదాయాలు పెంచడం కోసం అనేక రకాలైన కార్యక్రమాలు పెట్టండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ అందరికి ఆదేశాలు ఇచ్చేదని చెప్పి వారు మీకు అక్కర్లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారుగా మీ బంధువులు. అదేవిధంగా ఎక్కడ కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ ద్వారా అనేక రకాలైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు చేసేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మనం చూస్తాం ఏదైనా చిన్న పని మోటార్ సైకిల్ తీసుకెళ్తా ఉంటే వాడిని మధ్యలో ఒకటి ఇలా అంటే ఆయన ఎక్కించుకెళ్తే దిగేటప్పుడు ఆ కొద్ది సాయానికి థ్యాంక్ యూ అని చెప్తే మనం ఎంతో ఆనందపడిపోయి అతను మొహవాటి చూసి చాలా మంచి మరి సరదాగా మరి అతని గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుంటాం. ఆ విధంగా చెప్పుకోవడం పరంగా ఆ మనిషి ఇంకా నాలుగు మంచి పనులు చేసి సహాయ సహకారాలు అందించుకుంటాం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ తల్లి ఒక మంచి కూర వండినందుకో ఉంటే ఇంటిని బాధ తిని బాగుంటే బాగుంది తల్లి అని చెప్పి పొలిటికల్ గా మాత్రం వాళ్ళకి ఉద్యోగపరమైన రిజర్వేషన్స్ ఇవ్వండి విద్యాపరమైన రిజర్వేషన్స్ ఇవ్వండి కానీ పొలిటికల్ గా మాత్రం ఇవ్వద్దని చెప్పి అడుగుతా ఉన్నారు. మరి ఆ కోరిక కూడా న్యాయమైంది ఒకసారి చెప్పండి కదా ఆ కోరిక న్యాయమైంది అని చెప్పకుంటే అభినందించండి. అదేవిధంగా మరి ఇక్కడ సమస్య క్లియర్ అయిపోయింది ఏంటి ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరికీ కూడా విద్యాపరమైన ఉద్యోగపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. సాయం చేసేటప్పటికి చంద్రబాబు గారికి మీరేం చేయాలి ఏం చేయాలి అంటే తప్పనిసరిగా మీ వాట్సాప్ ద్వారా మీ ఫేస్బుక్ ద్వారా మరి మీకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మేము చంద్రబాబు నాయుడు వెంట ఉంటాం అని చెప్పి చప్పట్ల ద్వారా మీరందరూ కూడా తెలియజేయవలసింది.